हाई स्टूडेंट्स वेलकम टू एनएमके तेलुगु ऑनलाइन क्लासेस वीडियो 2022 సంవత్సరానికి సంబంధించి నోబెల్ శాంతి పురస్కారం ఎవరికి వచ్చిందో తెలియజేద్దాం కొంచెం వీడియో లేట్ అయిపోయింది హెల్త్ బాగోలేదన్నమాట సో హెల్త్ బాగోకపోవడంతో ఆ కరెంట్ అఫైర్స్ ను కూడా ఆపాను ఆ కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను దీని తర్వాత వరుసగా కరెంట్ అఫైర్స్ ను కూడా ఒక్కొక్క వీడియో పోస్ట్ చేసుకుంటూ వస్తాను మర్చిపోకండి అయితే చూడండి ఓకే మన ఈ నోబెల్ శాంతి పురస్కారాన కన్నా ముందు నోబెల్ సాహిత్య పురస్కారం ఎవరికి వచ్చింది వైద్య రంగంలో ఎవరికి వచ్చింది భౌతిక శాస్త్రంలో ఎవరికి వచ్చింది అదే విధంగా రసాయన శాస్త్రంలో ఎవరికి వచ్చింది అని చెప్పి వీడియోలు చేశాను ఎవరైనా చూడకపోయినట్లయితే చూడండి వాటికి సంబంధించినటువంటి PDF లు కూడా నేను అందించడం అయితే జరిగింది ఓకే అదే విధంగా నోబెల్ శాంతి పురస్కారానికి సంబంధించి కూడా మీకు ఎవరికైనా PDF కావాలి అనుకుంటే ఈ ఏం చేయాలి అనేది వీడియో చివర్లో అయితే చెప్పాను మర్చిపోకుండా చూడండి చూసిన తర్వాత సేమ్ అలా ఏం చెప్పానో చేయండి మీకు PDF అయితే వచ్చింది చూడండి నోబెల్ శాంతి పురస్కారం 2022 చూడండి 2022 గాను నోబెల్ శాంతి పురస్కారాన్ని ఒక వ్యక్తికి మరియు రెండు సంస్థలకు సంయుక్తంగా ప్రకటించారు అదోనా అంటే నోబెల్ శాంతి పురస్కారం ఒక వ్యక్తికి వచ్చింది మరియు రెండు సంస్థలకు కూడా వచ్చింది మరి ఆ వ్యక్తి ఎవరు 2022 గాను నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరు ఏల్స్ బిల్లీ బియాలియాట్స్కీ అంటారు ఏంటిది ఏల్స్ బియాలియాట్స్కీ అనే పేరుతో పిలుస్తారు తెలుగులోనూ ఇచ్చాను అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను చూడండి అదేవిధంగా 2022 గాను నోబెల్ శాంతి బహుమతి పొందిన సంస్థలు రెండు సంస్థలు అని చెప్పాను కదా ఒకటి వచ్చేటప్పటికి మెమోరియల్ సంస్థ అంటారు రెండోది వచ్చేటప్పటికి సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ అంటారు సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఈ రెండు సంస్థలకు కూడా నోబెల్ శాంతి పురస్కారం అయితే వచ్చింది మరి వ్యక్తి అని చెప్పాను కదా ఏల్స్ బియాలియాట్స్కీ అని అతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే బెలారస్ మరి మెమోరియల్ సంస్థ ఏ దేశానికి చెందినది అంటే రష్యా మరి సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఏ దేశానికి చెందినది అంటే ఉక్రెయిన్ చూడండి రష్యా ఉక్రెయిన్ బెలారస్ ఈ మూడు కూడా సరిహద్దులు కలిగిన దేశం అన్నమాట ప్రస్తుతానికి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది బెలారస్ కూడా దాని సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశమే ఈ మూడు దేశాలకు సంబంధించి నోబెల్ శాంతి పురస్కారం 2022 గాను రావడం జరిగింది నెక్స్ట్ బెలారస్ లో 1980ల్లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని చురుగ్గా నడిపిన నాయకుల్లో ఏల్స్ బియాలియాట్స్కీ ఒకరు అదోన ఎవరు ఏల్స్ బియాలియాట్స్కీ అంటే 1980ల్లో అంట ప్రజాస్వామ్య ఉద్యమాన్ని బెలారస్ లో ఈయన చురుగ్గా నడిపిన నాయకుల్లో ఒకరు అన్నమాట మానవ హక్కులు పౌర స్వేచ్ఛపై ప్రజల్లో అవగాహన పెరిగేలా ఆయన విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు గుర్తుపెట్టుకోండి ఆ హ్యూమన్ రైట్స్ ఏంటి అదేవిధంగా ప్రతి పౌరుడికి ఉండే ఫ్రీడమ్ ఏంటి అని చెప్పి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారంట అదేవిధంగా తమ దేశంలో నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదే పదే గలమెత్తారు అదోనా బెలారస్ దేశంలో నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయంట అదేవిధంగా హ్యూమన్ రైట్స్ సెంటర్ వియాస్నా గుర్తుపెట్టుకోండి హ్యూమన్ రైట్స్ సెంటర్ వియాస్నా అనే స్వచ్ఛంద సంస్థని అతను స్థాపించాడు అదేవిధంగా ప్రత్యామ్నాయ నోబెల్గా పిలుచుకునే రైట్ లైవ్లీహుడ్ అవార్డును 2020లో గెలుచుకున్నాడు గుర్తుపెట్టుకోండి రైట్ లైవ్లీహుడ్ అని చెప్పి ఒక పురస్కారం ఉంటుంది దాన్ని ప్రత్యామ్నాయ నోబెల్ అంటారు అంటే యాక్చువల్గా ప్రత్యామ్నాయ నోబెల్ రైట్ లైవ్లీహుడ్ వస్తే ఖచ్చితంగా ఆ అవార్డు రైట్ లైవ్లీహుడ్ అవార్డు వచ్చిన వాళ్ళకి నోబెల్ పురస్కారం కూడా వచ్చింది అని చెప్పి ఒక ఏంటిది దాన్ని ఏమనొచ్చు ఒక ఆచారం ఒక సంప్రదాయం లాగా కొనసాగుతుంది అనమాట అందుకని రైట్ లైవ్లీహుడ్ అవార్డుని ప్రత్యామ్నాయ నోబెల్గా కూడా పిలుస్తారు అతనికి వచ్చిందంట ఎవరికి ఏల్స్ బియాలియాట్స్కీకి వచ్చిందంట 2020లో అదేవిధంగా రష్యాకు చెందిన మెమోరియల్ రెండు సంస్థలు అని చెప్పాను కదా దాంట్లో ఏంటిది రష్యాకు చెందిన మెమోరియల్ సంస్థకు ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు చూడండి నోబెల్ మరి మెమోరియల్ సంస్థను ఎప్పుడు స్థాపించారు అంటే కమ్యూనిస్ట్ అణచివేత బాధితులను స్మరించుకునేందుకు గాను ఒకప్పటి సోవియట్ యూనియన్లో 1987 వెరీ వెరీ ఇంపార్టెంట్ 1987లో మెమోరియల్ సంస్థను స్థాపించారు 1987లో స్థాపించిన ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు ఆండ్రీ సకరో మెమోరియల్ సంస్థని 1987లో స్థాపించారంట అంటే ఒక ఐదుగురు సభ్యులు కలిపి స్థాపించారు ఆ ఐదుగురు సభ్యుల్లో ఒకళ్ళు ఎవరు ఆండ్రీ సకరో అంట అదోన ఆండ్రీ సకరో అయితే 1975లో ఈ ఆండ్రీ సకరోకి నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది ఇది కూడా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట అంటే ఈ మెమోరియల్ సంస్థని స్థాపించడానికన్నా ముందే ఆండ్రీ సకరోకి నోబెల్ శాంతి పురస్కారం వచ్చింది 1975లో ఆండ్రీ సకరోను రష్యా అణుబాంబు పిత అని హైడ్రోజన్ బాంబు పిత అని కూడా పిలుస్తారు అంటే ఇతను తయారు చేశాడనమాట తర్వాత కాలంలో వద్దన్నాడు తర్వాత కాలంలో ఆండ్రీ సకరో అణ్వస్త్ర ప్రయోగాలను పరీక్షలను తీవ్రంగా వ్యతిరేకించాడు ఇప్పుడు నోబెల్ శాంతి నోబెల్ అనేది ఎవరి పేరు మీద ఇస్తారు ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆయన ఏం కనుగొన్నాడని చెప్తాం డైనమైట్ని కనుగొన్నాడు అది కూడా బాంబే కదా
కానీ తర్వాత ఏంటి, ఇది అనవసరంగా కనుగొన్నాను, దీనివల్ల నష్టం జరుగుతుందనే వాటికి వచ్చి, అంటే ఆయన చనిపోయినప్పుడు బాధపడ్డాడు, దాని తర్వాత వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వాళ్ళకి ఆయన పేరు మీద ఇస్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఆండ్రీ సొకరోఫ్ నోబెల్ అణుబాంబుని, హైడ్రోజన్ బాంబుని అభివృద్ధి చేశాడు, కానీ తర్వాత మారిపోయినటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ చూడండి, రష్యాలో రాజకీయ ఖైదీల దుస్థితి, మానవ హక్కుల దుర్వినియోగం సంబంధిత సమాచారాన్ని ఈ సంస్థ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. ఈ మెమోరియల్ సంస్థ యొక్క పని ఏంటి, మెయిన్గా రాజకీయ ఖైదీల దుస్థితి ఏంటి, మానవ హక్కులు ఎక్కడ దుర్వినియోగం చేస్తున్నారో ఆ సమాచారాన్ని అంతా కూడా ఇది సేకరిస్తూ ఉంటుందంట. నెక్స్ట్ దాని తర్వాత పౌర హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతూ ఉంటుంది. మెమోరియల్ సంస్థ అనేది పౌర హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతూ ఉంటుంది. అదేవిధంగా సైనికీకరణ వ్యతిరేకిస్తూ చట్ట ప్రకారం పరిపాలన సాగాలని డిమాండ్ చేస్తుంది. 2021 డిసెంబర్లో ఈ సంస్థను రష్యా అత్యున్నత న్యాయస్థానం ఏంటిది రద్దు చేయమని సూచించింది. అంటే 2021 డిసెంబర్లో ఈ సంస్థను రష్యా అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసిందనమాట. అదేవిధంగా ఉక్రెయిన్ దేశంలోని రెండో సంస్థ, ఉక్రెయిన్ దేశంలోని సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఉక్రెయిన్లో మానవ హక్కులు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 2007లో దీనిని స్థాపించారు లేదా ఇది ఏర్పడింది. ఉక్రెయిన్ను పూర్తి స్థాయి ప్రజాస్వామ్య దేశంగా మార్చడం, పౌర సమాజాన్ని బలోపేతం చేయడం వంటి లక్ష్యాలు విధించుకొని ఈ సంస్థ పోరాడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ దేశంపై రష్యా ఆక్రమణకు దిగినప్పటి నుంచి పుతిన్ సేనల యుద్ధ నేరాల సంబంధిత వివరాలను సంస్థ సమీకరిస్తుంది. ఓకే, ఇవి టోటల్గా ఆ వ్యక్తి గురించి, ఆ రెండు సంస్థల గురించి. అవి కాకుండా ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. చూడండి, మొదటి నోబెల్ శాంతి బహుమతిని ఎవరు పొందారు, 1901లో ఫస్ట్ టైం నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చారనమాట. ఎవరికి ఇచ్చారు అంటే హెన్రీ డ్యునాంట్ అంటారు, అదేవిధంగా ఫెడరిక్ పాసీ అంటారు, వీళ్ళిద్దరు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకి ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు అంటే హెన్రీ డ్యునాంట్ అంటారు. ఎవరు? హెన్రీ డ్యునాంట్. చూడండి, హెన్రీ డ్యునాంట్ 1863లో రెడ్ క్రాస్ సంస్థని స్థాపించాడు. రెడ్ క్రాస్ సంస్థను స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే హెన్రీ డ్యునాంట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇంకా ఇద్దరు ఉన్నారనమాట, కానీ మెయిన్ వ్యక్తి ఎవరంటే మాత్రం హెన్రీ డ్యునాంట్. 1863లో ఈయన స్థాపించిన రెడ్ క్రాస్ సంస్థకి ఇప్పటికీ నోబెల్ శాంతి పురస్కారం 3 సార్లు వచ్చిందనమాట. చూడండి, రెడ్ క్రాస్ సంస్థకు 1917, 1944, 1963లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. నెక్స్ట్ చూడండి, మామూలుగా జీకేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. 1896 డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించారు. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డ్స్ను అందజేస్తున్నారు. ఎగ్జామ్ ఏమడుగుతున్నాడంటే ఎవరి జ్ఞాపకార్థం లేదా గౌరవార్థం నోబెల్ బహుమతులు ఇస్తారు అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్. అదేవిధంగా ప్రపంచంలో అత్యున్నత పురస్కారం ఏది అంటే నోబెల్ పురస్కారం. చూడండి, భారతదేశంలో అత్యున్న పురస్కారం ఏది? భారతరత్న. ప్రపంచంలో అయితే నోబెల్ పురస్కారం. ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నత పురస్కారం ఏది అంటే ఆస్కార్. అదే భారతదేశంలో అయితే దాదాసాహెబ్ ఫాల్కే. మరి ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే స్వీడన్. ఏ దేశం? స్వీడన్. డైనమైట్ను ఎవరు కనుగొన్నారు అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్. చెప్పాను కదా, డైనమైట్ను కనుగొంది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్. మొదటి నోబెల్ బహుమతిని ఏ రోజు ఇచ్చారు అంటే 1901 డిసెంబర్ 10. డిసెంబర్ 10 ఇస్తారనమాట. అదొక ఎందుకంటే ఆ రోజు ఆయన చనిపోయిన రోజు. ఎవరు? ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయిన రోజు అనమాట. మొదట్లో ఎన్ని రంగాల్లో నోబెల్ అవార్డ్స్ని ఇచ్చేవారు అంటే 5 రంగాల్లో ఇచ్చేవాళ్ళు. ఏంటి 5 రంగాలు? 1 సాహిత్యం, 2 శాంతి అంటే పీస్ అనమాట, లిటరేచరు, అదేవిధంగా పీస్, అదేవిధంగా భౌతిక శాస్త్రం ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ రసాయన శాస్త్రం, అదేవిధంగా మెడిసిన్ వైద్య శాస్త్రం. ఈ 5 రంగాల్లో ఇచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఎన్ని రంగాల్లో ఇస్తున్నారు అంటే మాత్రం నోబెల్ పురస్కారాన్ని 6 రంగాలు అనమాట. అంటే ఈ 5 రంగాలతో పాటు ఇంకో దాన్ని యాడ్ చేశారు, అదే ఆర్థిక రంగం లేదా ఆర్థిక శాస్త్రం. మరి ఏ సంవత్సరం ప్రవేశపెట్టారు అంటే, చూడండి, అర్థశాస్త్రంలో నోబెల్ అవార్డును ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు అంటే 1969 నుంచి కూడా ఇస్తున్నారు. టోటల్గా మొత్తం ఇప్పుడు ఎన్ని రంగాల్లో ఇస్తున్నారు? 6 రంగాల్లో ఇస్తున్నారు. మరి ఎక్కడ ఇస్తారు ఈ అవార్డ్స్ని? చూడండి, నోబెల్ శాంతి బహుమతిని అయితే, నోబెల్ శాంతి బహుమతిని ఎక్కడ, ఒక్క నోబెల్ పీస్ ప్రైజ్ను మాత్రం ఎక్కడ పురస్కరిస్తారు అంటే నార్వే రాజధాని ఓస్లోలో ఇస్తారు. మిగతావి అయి తప్ప అనమాట, అంటే నోబెల్ శాంతి బహుమతి తప్ప మిగతా అవార్డును ఎక్కడ ప్రదానం చేస్తారు అంటే స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్. మరి నోబెల్ బహుమతులను ప్రకటించే క్రమం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నోబెల్ బహుమతులను ప్రకటించే క్రమం ఏది అంటే ఎంపీసీ ఎల్పిఈ అంటారనమాట. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఎంపీసీ ఎల్పిఈ. మరి ఎంపీసీ ఎల్పిఈ అంటే అర్థం ఏంటి? ఎం మీన్స్ మెడిసిన్ అనమాట. అంటే నోబెల్ పురస్కారాన్ని ఫస్ట్ ప్రకటించేది మెడిసిన్ అనమాట, వైద్య శాస్త్రంలో ప్రకటిస్తారు. నెక్స్ట్ దాని తర్వాత ఫిజిక్స్ అనమాట, ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రంలో ప్రకటిస్తారు రెండోది. మూడోది వచ్చేప్పటికి కెమిస్ట్రీలో, మీకు చెప్పిన ఆర్డర్ కూడా ఇదే అనమాట, ఫస్ట్ మెడిసిన్లో, తర్వాత ఫిజిక్స్లో, తర్వాత కెమిస్ట్రీలో, తర్వాత ఎల్ అంటే లిటరేచర్ సాహిత్యంలో, నెక్స్ట్ దాని తర్వాత పీస్ అంటే
శాంతి అనమాట ఇప్పుడు చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ దాని తర్వాత చివరిలో ఎకనామిక్స్ అంటే ఈ నోబెల్ శాంతి పురస్కారాల మీద ఇంకొకటి వచ్చింది అనమాట మీకు ఎకనామిక్స్, ఏంటిది ఆర్థిక శాస్త్రంలో అని. మరి గరిష్టంగా ఒక విభాగంలో ఎంతమందికి ఈ అవార్డును బహుమతి ప్రకటించవచ్చు అంటే ముగ్గురికి. గరిష్టంగా ఒక విభాగంలో ఎంతమందికి నోబెల్ బహుమతులను ప్రకటించవచ్చు అంటే ముగ్గురికి. నోబెల్ శాంతి బహుమతి అయితే ముగ్గురితో పాటు ఒక సంస్థ కూడా ప్రకటించవచ్చు. అదోనా ఇది అనమాట. ఓకే, ఇది స్టూడెంట్స్ మనకి ప్రధానంగా నోబెల్ శాంతి పురస్కారం. మీకు చెప్పాను కదా, ఇది ఒకవేళ ఈ మ్యాటర్ చదువుకోవాలి, ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది 9955111455. అదోనా 9955111455. ఈ నెంబర్ కనుక మీరు ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదోనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి ఆ స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి పంపించినట్లయితే నేను మీకు పీడిఎఫ్ను పంపించడం అయితే జరుగుతుంది. ఓకే, ఇవి స్టూడెంట్స్ మనకి ఈరోజు ఉన్నటువంటివి. మళ్ళా కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీడియో రేపు అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.